ఇక కళ్ళజోడు అవసరం లేదు. స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్లో ఎలాంటి ఐ సర్జరీకైనా 50% డిస్కౌంట్ ఆగస్టు 11 నుండి 19 వరకు మాత్రమే. నమస్తే వ్యాస్. డైట్ పాటించడం చూసాం, డైట్ తో పాటు ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళని చూసాం. అండ్ పోస్ట్ కోవిడ్ తర్వాత చాలా మంది డైట్ చేంజ్ చేశారు, దాని తగ్గట్టు ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేశారు, వెయిట్ కూడా లాస్ అవుతున్నారు. సో ఓకే, ఆల్ హ్యాపీస్. ఇదంతా పక్కన పెడితే పాపం ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉన్నారు, ఒక సెక్షన్ పీపుల్ ఉన్నారు, వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోవట్లేదని బాధపడుతున్నారు. డైట్ చేంజ్ చేశానండి, ఎక్సర్సైజ్ చేస్తున్నాను కానీ నా వెయిట్ తగ్గట్లేదు అని పాపం ఎంతమంది దగ్గర చూపిస్తున్నా వాళ్ళకి ఆ క్వశ్చన్ మార్క్ ఉండిపోతుంది. అంటే ఏంటి, ఒక ఏజ్ తర్వాత వెయిట్ తగ్గలేమా? ఇవన్నీ మాట్లాడదాం. ఇవాళ మనతో ఉన్నారు సమత తుల్లా గారు, ఎండి ఇన్ ఇంటర్నల్ మెడిసిన్ అండ్ లాంజివిటీ ఎక్స్పర్ట్. నమస్తే అండి. నమస్తే అండి. సో యాజ్ ఐ సెడ్ ఇన్ మై ఇంట్రడక్షన్, పాపం వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు, వాళ్ళ ఆవేదన ఎవరికి అర్థం కావట్లేదు. అన్నీ చేస్తున్నారండి, నా పక్క కూడా నేను చేసిన రోజులే డైట్ చేసి 5-6 kgs తగ్గితే నేను గ్రామ్స్లో కూడా తగ్గలేకపోతున్నాను. మీరు యాక్చువల్లీ రేజ్ చేసిన క్వశ్చన్ చాలా రిలెవెంట్ ఇది. అంటే అందరూ సిమిలర్ కైండ్ ఆఫ్ న్యూట్రిషనల్ ప్లాన్ ఏమైనా ఫాలో అయ్యి సేమ్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఫాలో అయినప్పుడు ఒక గ్రూప్లో అందరం ఒకటేలాగా వెయిట్ లాస్ అవుతామా అనేది చూస్తే అందరికీ అది డిఫరెంట్. ఒకరికి పనిచేసిన డైటింగ్ ఒకళ్ళకి పనిచేయదు, ఒకరికి పనిచేసిన ఎక్సర్సైజ్ డ్యూరేషన్ ఇంకొకరికి పనిచేయదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్కి డిఫరెంట్గా రెస్పాండ్ అవుతాం కదా. సో దెర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్. అయితే ఇంకేవో ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఉట్టి డైట్ ఎక్సర్సైజ్ కాకుండా, అవేంటి? థర్డ్ థింగ్ ఇస్ నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్. అంటే ఎక్సర్సైజ్ చేయని టైంలో, అంటే మిగతా టైంలో మనం పడుకోకుండా ఉన్నప్పుడు ఆ టైంలో మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇట్లా కూర్చొని చేసుకునే జాబ్స్ ఉన్నాయనుకోండి, మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత రిమైనింగ్ టైం అంతా కూర్చొనే ఉంటాం కదా. దెర్ ఇస్ నో క్యాలరీ అవుట్పుట్, క్యాలరీ బర్న్ తర్వాత ఏం లేదు ఇంకా మార్నింగ్ చేసిన వర్కౌట్ తర్వాత. దట్ ఈస్ వన్ ఫ్యాక్టర్. మేబీ పక్కా విడ రెస్ట్ ఆఫ్ ద టైమ్ అంతా యాక్టివ్గానే ఉన్నట్టున్నారు. సో దాన్నే మనం రెలవెంట్గా స్టెప్ కౌంట్ ద్వారా చెప్తాం. రిమైనింగ్ టైం కూర్చొని ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మనం నడవం కాబట్టి ఆ టైంలో స్టెప్ కౌంట్ ఉండదు. కాబట్టి మినిమం అమౌంట్ ఆఫ్ స్టెప్స్, అట్లీస్ట్ 8,500 స్టెప్స్ పర్ డే అచీవ్ చేయాలి. అంటే దానికి ఇండైరెక్ట్గా ఏంటి, ఎక్సర్సైజ్ చేయని టైంలో యాక్టివ్గా ఉండాలి, ఎక్కువసేపు కూర్చొని ఉండకూడదు అనేది. లేదు నేను నాది వర్క్ జాబ్, నా డెస్క్ జాబ్, నాకు దీనికి ఒక సొల్యూషన్ చెప్పండి అంటాం. సో అట్లీస్ట్ 1 hourలో ఫ్యూ స్టెప్స్ అయినా నడవాలి, 1 hourలో 250 steps అయినా నడవాలి, సంథింగ్ లైక్ దాట్. యాక్టివ్ మినిట్స్ అనేది పెట్టుకోవాలి. 60 minutes ఫ్యూ మినిట్స్ అయినా యాక్టివ్గా ఉండాలి. 2-3 hours టుగెదర్ అలాగే కూర్చొని ఉంటాము అంటే సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఇస్ ఎఫెక్టింగ్. కానీ ఇప్పుడు దాకా చెప్పారు కదా రోజులో ఒక 30 minutes వాక్ చేస్తే సరిపోతుంది, బ్రిస్క్ వాక్ అయినా సరిపోతుంది. అంటే ఇవన్నీ మిత్తా, ఇవన్నీ సి ఎక్సర్సైజ్ డిఫరెంట్ ఫార్మ్స్ కదా. ఇవాళ డైలీ సెడెంటరీగా అసలు ఎక్సర్సైజ్ చేయని వ్యక్తికి నువ్వు ఇవాళ సడన్గా 1 hour ఆఫ్ ఎక్సర్సైజ్ చేసి అది చేసి ఇది చేసి అంటే బాడీ నెక్స్ట్ డే టైర్డ్ అయిపోయి పడుకుంటాడు, నెక్స్ట్ డే ఈ కాంట్ డూ ఇట్. బిగినర్స్కి టు స్టార్ట్ సమ్వేర్ వాట్ ఈస్ ద బేసిక్ థింగ్, సైక్లింగ్ కానీ స్విమ్మింగ్ కానీ యోగా కానీ వాకింగ్ కానీ మినిమమ్ 30 minutes పర్ డే అట్లీస్ట్ 5 days a వీక్ ఇది కూడా చేస్తున్నాం. అలవాటు అయిపోయింది, రికవరీ బాగుంది, నెక్స్ట్ డే పెయిన్స్ లేవు, బాగా లేస్తున్నాను, వాట్ నెక్స్ట్? లేదు 35+ ఉన్నాము, 40+ ఉన్నాము, యాడ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఆల్సో. ఎందుకంటే ఇది చాలాసార్లు చెప్పాను కూడా, మనం 40 years తర్వాత ఎవ్రీ ఇయర్ వి లూజ్ అట్లీస్ట్ 1% ఆఫ్ మసిల్ మాస్. ఆ మసిల్ తగ్గుతూ ఉన్నప్పుడు ఏజ్ రిలేటెడ్ మసిల్ లాస్ వచ్చినప్పుడు ఆల్ ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ వచ్చేస్తాయి. లైక్ ఆస్టియోఆర్థరైటిస్, కార్డియోవాస్క్యులర్, గుండె జబ్బులు, Type 2 diabetes, కొలెస్ట్రాల్ ఇష్యూస్, హైపర్టెన్షన్, ఇవన్నీ. సో వన్ వే ఆఫ్ ప్రివెంటింగ్ ఆర్ డిలేయింగ్ ఇట్ ఈస్ ప్రిజర్వ్ మజిల్ మాస్. ఎలా ప్రిజర్వ్ చేస్తావు? రెసిస్టెన్స్ ట్రైనింగ్ కానీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కానీ చేస్తూ అది అట్లీస్ట్ 3 days అ వీక్ యాడ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ వన్ థింగ్. ఇంతకుముందు ఎందుకు మనం ఎక్సర్సైజ్ చేసినా డైట్ చేసినా వేరే కారణాలు ఏంటి అని డిస్కస్ చేస్తున్నాం కదా. వన్ ఇస్ నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్. అది కాకుండా స్లీప్ని అడ్రస్ చేస్తున్నామా లేదా? మార్నింగ్ అంతా ఎక్సర్సైజ్ చేస్తున్నావు, న్యూట్రిషన్ కరెక్ట్ ఫాలో చేస్తున్నావు, రాత్రి పడుకుంటేనే కదా బాడీ రిపేర్ అయ్యేది, ఆ టైంలోనే కదా రిపేర్ జరుగుతుంది. మనకు స్లీప్లో 4 cycles ఉంటాయి, లైట్ స్లీప్, డీప్ స్లీప్, ఆర్ఈఎం స్లీప్, ఎన్ఆర్ఈఎం స్లీప్ అని. ఫస్ట్ మనం ఆర్ఈఎం స్లీప్లోకి వెళ్తాం, అది చాలా కొంచెం లైట్గా ఉంటుంది ఆ స్లీప్. అది ఒక 2-3 hours అయిన తర్వాత మనం ఎన్ఆర్ఈఎం స్లీప్, నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్లోకి వెళ్తాం. దట్ ఈస్ ద డీప్ స్లీప్. ఓకే, ఆ టైంలో ఆల్ హ్యూమన్ గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవ్వడము, రిపేర్ జరగడము, మసిల్ మార్నింగ్ చేసిన మసిల్లో ప్రోటీన్ సింథసైజ్ అవ్వడము, రెస్టోర్ అవ్వడము ఆ టైంలో జరుగుతుంది. అంటే డీప్ స్లీప్ ఇస్ ఇంపార్టెంట్.
అయితే అందరము అవి గోయింగ్ త్రూ ద డీప్ స్లీప్ లేదు. ఇప్పుడు చాలామందికి నేను స్లీప్ అసెస్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ టెస్ట్ చేస్తాము, లేదా వేరబుల్స్ యూస్ చేస్తాం. ఐ సీన్ దెమ్ కదా, అట్లీస్ట్ మన ఫుల్ పడుకునే లెంత్ ఆఫ్ పీరియడ్లో 50% ఆఫ్ ద టైమ్ మనం డీప్ స్లీప్లో స్పెండ్ చేయాలి, అంటే ఎన్ఆర్ఈఎంలో స్పెండ్ చేయాలి. అలా చేస్తున్నామంటే దట్ మీన్స్ వీఆర్ రికవరింగ్ వెల్. మనకు తెలియదు, మనం పడుకునే ఉంటాం, ఆ సైకిల్స్ ఎలా అవుతున్నాయి, అసలు మనం దానిలోకి వెళ్తున్నామా లేదా మనకు తెలియదు. అవి ఎలా అసెస్ చేస్తాము? సమ్ ఫార్మ్ ఆఫ్ టెస్టింగ్ మెథడాలజీ. సో దట్ థింగ్, స్లీప్ షుడ్ బి కరెక్టెడ్. కొంతమంది ఈ డౌట్స్ కూడా అడుగుతారు, వాట్ ఈస్ ద మినిమమ్ స్లీప్, ఎంత పడుకోవాలి? సో ఇట్ క్యాన్ బి ఫ్రమ్ 6 to 8 hours. ఎక్సెసివ్ ఇస్ డేంజరస్. Less than 5 hours also is dangerous. Okay. 6 to 8 hours, optimum. Mm. Okay, 6 to 8 hours annaru, nen 6 hours night padukon, 2 hours afternoon padukochu antaru. It's up to you. Kani interruption lekunda, oka 5 to 6 hours padukovali. Interruption lekunda, madhyalo legakunda. So that is one thing. So sleep, non-exercise activity, thermogenesis. And fifth thing is stress. Mm. Stress management lekapothe, stress andariki untadi. Yeah. Manage chesukovali. అప్పుడప్పుడు ఉండే స్ట్రెస్ ఇస్ ఓకే. ఇప్పుడు పాడ్కాస్ట్కి వస్తున్నాం, కొంచెం టెన్షన్గా ఉంది, కెమెరా ఫేస్ చేయాలి, ఇలాంటివి ఓకే. ఎగ్జామ్ వస్తుంది, అలాంటివి ఓకే. కానీ ఎవ్రీడే ప్రతి ఈవెంట్ని, ప్రతి మూమెంట్ని స్ట్రెస్ఫుల్గా తీసుకొని ఉండే వాళ్ళని చూస్తూ ఉంటాం. ప్రొలాంగ్డ్ స్ట్రెస్, ప్రొలాంగ్ స్ట్రెస్ మీరు అన్నది కరెక్ట్. అప్పుడప్పుడు వచ్చే స్ట్రెస్ ఫైన్, ప్రొలాంగ్ స్ట్రెస్, లాంగ్ టర్మ్ స్ట్రెస్, క్రానికల్గా అసలు స్ట్రెస్లో ఉన్నప్పుడు, లైక్ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, వర్క్ రిలేటెడ్ క్రానిక్ స్ట్రెస్లో ఉన్నప్పుడు మనకి స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ ఉంటుంది కదా, అది రెగ్యులేట్ అవుతుంది. కానీ మనం క్రానిక్ స్ట్రెస్ ఉన్నప్పుడు అది కొంచెం 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 ఎలివేట్ అవుతూ పోతుంది. అది ఎలివేటెడ్ కార్టిజాల్ మనకి బాడీకి మంచిది కాదు, వెయిట్ గెయిన్ అవుతాము, డిప్రెస్డ్గా ఫీల్ అవుతాము, ఇలాంటివి ఉంటాయి. కాబట్టి స్ట్రెస్ మేనేజ్మెంట్, స్లీప్, నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ, థర్మోజెనెసిస్, నీట్ ఆల్సో ఆర్ ఇంపార్టెంట్, అలాంగ్ విత్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ టు మెయింటైన్ హెల్దీ బాడీ వెయిట్. సో ఇవి పాటించి చూస్తే మేబీ మీరు ఒక్కసారి వెయిట్ తగ్గే సూచనలు ఏమో కనిపిస్తాయేమో. అండ్ ఇంకొకటి ఇందాక అడుగుదాం అనుకున్నాను, మీరు చెప్తున్నప్పుడు వర్కౌట్ తర్వాత ఐ వాస్ టోల్డ్, అంటే యోగా, నా యోగా టీచర్ చెప్పారు, ఫ్యూ అంటే జిమ్ మాస్టర్స్ కూడా చెప్పారు, ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎక్సర్సైజ్ ఒక 15 to 20 minutes ఆర్ 15 minutes ఒక న్యాప్ తీసుకుంటే వెయిట్ లాస్ కానీ, లేకపోతే నువ్వు ఎందుకైతే వర్కౌట్ చేసావో మజిల్ బిల్డ్ కాదంటే అది ఎక్కువ హెల్ప్ అవుతుంది, ఇంకా ఫాస్ట్ అవుతుంది అని. హౌ ఫార్ దిస్ ఇస్ ట్రూ? స్లీప్తో మసిల్ రికవరీ అవుతుంది అన్నది డెఫినెట్లీ ట్రూ. ఇమీడియట్లీ కానీ అది ఇమీడియట్గా తీసుకోవాలా అనేది, ఇప్పుడు లాట్ ఆఫ్ స్టడీస్ ఉన్నాయి, ఇట్ ఈస్ నాట్ షోయింగ్ సో మచ్ డిఫరెన్స్ ఇమీడియట్గా పడుకోవడానికి, నైట్ పడుకోవడానికి ఎక్కువ డిఫరెన్స్ చూపెట్టట్లేదు. అలాగే ప్రోటీన్ ఇంటేక్ కూడా, నువ్వు వర్కౌట్ చేస్తున్నావు, స్ట్రెంగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నావు అంటే అడిక్వేట్ ప్రోటీన్, అట్లీస్ట్ 1.2 gram పర్ కేజీ బాడీ వెయిట్ తీసుకోవాలి అట్లీస్ట్. ఎందుకంటే ఆ మసిల్ రికవర్ అవ్వాలి కదా, యూఆర్ యూజింగ్ మసిల్ టు స్ట్రెంగ్త్ ట్రైన్. సో ప్రోటీన్ కన్సంప్షన్ కూడా ఇంతకుముందు వితిన్ 30 minutes తీసేసుకోవాలి ప్రోటీన్ ఇంటేక్, దెన్ ఓన్లీ విల్ రీబిల్డ్, అలాంటి కాన్సెప్ట్స్ ఉండేవి. బట్ నౌ ఇట్ ఈస్ నాట్ ఎనీమోర్ ట్రూ, ఎందుకంటే ఎవ్రీడే సైన్స్ ఇస్ ఎవాల్వింగ్, కొత్త స్టడీస్ వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు లేటెస్ట్ స్టడీస్ ప్రకారం ప్రోటీన్ వితిన్ 1 hour తీసుకోవాలని ఏం లేదు, వితిన్ 24 hours ఆఫ్ యువర్ ఎక్సర్సైజ్ యూ షుడ్ బి కన్స్యూమింగ్ ద ప్రోటీన్ దట్ ఈస్ నీడెడ్, ఇంతకుముందు మనం చెప్పినట్టుగా. అలాగే నాప్ కూడా, ఇఫ్ యూర్ కవరింగ్ ఇట్ ఇన్ ద నైట్ టైమ్, వెల్ ఫైన్. ఒకవేళ నైట్ టైం కరెక్ట్గా లేదు అంటే దట్ యూ కెన్ టేక్ అ నాప్ ఆఫ్టర్ యువర్ వర్క్అవుట్ ఆర్ ఇన్ ద ఆఫ్టర్నూన్. ఓకే, ఈ ఇమీడియట్గా యోగా చేసిన తర్వాత మన చేత శవాసనం వేస్తారు కదా, is that also related to this? That is to cool down, not only cool down and blood flow ni improve cheyadaniki, peripheral manam use chesina muscles annitiki blood flow improve chesi peripheral ante arms legs anta kuda warm ayipoyi calm down aipotham. This cool down ప్రతి ఎక్సైజ్, ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సైజ్ ఏది చేసినా కూల్ డౌన్, స్ట్రెచెస్ ఆర్ ఇంపార్టెంట్. కొన్నిసార్లు హడావిడిగా వర్కౌట్ చేసేసి కూల్ డౌన్ అవ్వకుండా హడావిడిగా వర్క్ కోసం అలా వెళ్ళిపోతాం, అలా చేయకూడదు. సేమ్ థింగ్ బిఫోర్ ఆల్సో, ముందు కూడా వార్మప్ చేయాలి, సో దట్ బ్లడ్ ఫ్లో అడిక్వేట్గా ఉంటుంది మసిల్స్లోకి, అండ్ దెన్ యూ విల్ బీ ఏబుల్ టు డూ ద వర్కౌట్. సేమ్ థింగ్ ఆఫ్టర్ వర్కౌట్ ఆల్సో యూ షుడ్ కూల్ డౌన్. యూనో ఈ మధ్యకాలంలో రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కానీ, వర్క్లో ఉన్న వాళ్ళు కానీ, లేదా కొన్ని ప్రొఫెషన్స్ ది నీడ్ ఇట్, షౌటింగ్ అనేది, ఎక్కువ గొడవలు పడుతూ ఉండడం అనేది, దట్స్ దట్, అంటే వీరు లాజిటీ ఎక్స్పర్ట్ కాబట్టి, షౌటింగ్ లీడ్స్ టు ఏజింగ్, ఇస్ దట్ ట్రూ? స్ట్రెస్ఫుల్గా ఉండడం డెఫినెట్లీ లీడ్స్ టు ఏజింగ్. స్ట్రెస్ని అందరూ విధ విధాలుగా చూపెడుతుంటారు, పార్ట్నర్స్ మీద అరవడం కానీ, చిరాగ్గా ఉండడం కానీ, మూమెంట్లో ఉండకపోవడం, మైండ్ఫుల్గా లేకపోవడం,
ఎప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు నెక్స్ట్ ఏంటి దాని గురించి ఆలోచించడం కానీ దాని గురించి హడావిడి పడ్డం కానీ ఇది సరిగ్గా కరెంట్ సినారియోలో లేకపోవడం మైండ్ఫుల్గా ఇలాంటివి చూస్తుంటాం. సో డెఫినెట్లీ స్ట్రెస్ లీడ్స్ టు ఏజింగ్ ఫాస్ట్, ఫాస్ట్గా ఏజ్ అవుతాం, స్ట్రెస్ఫుల్గా ఉంటాయి డెఫినెట్లీ. అలాగే సెడెంటరీగా ఏం ఎక్సర్సైజ్ చేయకుండా డే అంతా కూర్చొని ఉన్నా కూడా ఫాస్ట్గా ఏజ్ అవుతాం. ఫాస్ట్గా ఏజ్ అవుతాము అంటే ఒట్టి స్కిన్లో చేంజెస్ కనబడతాయని కాదు, మన రిస్క్ ఆఫ్ డెవలపింగ్ ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ అన్నీ కూడా ఫాస్ట్గా వస్తాయి, లైక్ టైప్ 2 డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, హార్ట్ డిసీజెస్ కానీ, న్యూరో ప్రాబ్లమ్స్ కానీ, డిమెన్షియా ఇలాంటివి కూడా. వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ స్లోయింగ్ డౌన్ ఏజింగ్, స్లోయింగ్ డౌన్ ఆల్ ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ ఇస్ వాట్ వీఆర్ థింకింగ్, నాట్ అబౌట్ ఎక్స్టర్నల్ ఫీచర్స్ కాకుండా. విత్ వర్డ్స్ చెప్పాలి అంటే రిలేషన్షిప్ మనం మెడికల్గా కాకుండా నార్మల్ నార్మల్గా మాట్లాడుకోవాలి అనుకుంటే, ఒకరి మీద పార్ట్నర్ మీద అరిచినప్పుడు నర్వ్స్ డిస్టర్బ్ అయ్యి అవి ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్తాయి, నర్వ్స్ డిస్టర్బ్ అవుతాయి, అవి కూల్ డౌన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇదే కంటిన్యూస్గా చేయడం వల్ల, అలా అరుచుకోవడం వల్ల ఒకరి మీద ఒకరు మెంటల్ స్ట్రెస్ వల్ల ఏజింగ్ అనేది ఫాస్ట్ అవుతుంది. అంటే జబ్బులు వస్తాయి ఇంటర్నల్గా, అది పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్కిన్లో ఏజింగ్ అనిపిస్తుంది అండి. దీన్ని సొల్యూషన్ చెప్తే అరుచుకునే వాళ్ళు కొంచెం తగ్గుతారేమో. ప్రాబ్లమ్ని డిఫరెంట్ వేస్లో సాల్వ్ చేసుకోవచ్చు. సో అరుచుకోవడం అనేది ఇట్స్ సంబడీస్ వే ఆఫ్ సాల్వింగ్ అ ప్రాబ్లమ్, కానీ ఈజ్ ఇట్ రియల్లీ సాల్వింగ్ అ ప్రాబ్లమ్ వీ డోంట్ నో. సో అందుకని ఏంటి ప్రయారిటీస్ తెలియాలి. ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి, ఇప్పుడు అరిచేస్తే నా కోపం తగ్గుతుందా అంటే ప్రయారిటీ అక్కడ కోపం తగ్గించుకోవడమో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడమో, వీ షుడ్ ప్రయారిటైజ్. చాలాసార్లు ప్రయారిటీస్ పక్కన పెట్టేసి అప్పటికప్పుడు వీ ట్రై టు గెయిన్ మెంటల్ సాటిస్ఫాక్షన్, ఓకే చేసేసాను ఇప్పుడు అరిచేయాలి అరిచేసాను, దట్ ఈస్ జస్ట్ టు సాటిస్ఫై సంబడీస్ ఈగో ఆర్ వాట్ ఎవర్. బట్ డూయింగ్ ఆల్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ డోంట్ గెట్ సాల్వ్డ్. కానీ అడిషనల్ స్ట్రెస్సెస్ కదా, the more stress you are giving it to your body, it will show on everything. Gut lo kuda, mind lo kuda, on your skin, on everything. My next question, inta mundu varaku andaru paatiche vallu enta calories count cheskon teeskodo, ఎంత క్యాలరీస్ బర్న్ చేస్తున్నాను అనేది ఇమీడియట్గా చెక్ చేసుకుంటూ ఉంటారు. అలాగే కార్బ్స్ కౌంట్ కూడా, ఇవాళ నేను ఎంత కార్బ్స్ తీసుకున్నాను. ఇవి కాకుండా ఇంకేమైనా ఫ్యాక్టర్స్ ఉంటాయా అంటే ఇవి రెండు నేను కంట్రోల్లో పెట్టుకున్నాను, నేను క్యాలిక్యులేటెడ్గా ఉన్నాను అన్నా కూడా వెయిట్ తగ్గట్లేదు, అంటే ఇంకేదైనా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్, ఇంకేదైనా అదర్ ఫ్యాక్టర్స్ ఉంటాయా వెయిట్ మీద ప్రభావం చూపించేవి? డెఫినెట్గా ఇంతకుముందు క్యాలరీస్ ఇన్ క్యాలరీస్ అవుట్ అని ఉండేది కదా, అంటే మన బాడీకి కావాల్సిన ఎనర్జీ మనం ఎంతైతే ఖర్చు పెడతామో ఖర్చు పెట్టేదానికన్నా కొంచెం తక్కువ తిని ఎక్సర్సైజ్ చేస్తే వెయిట్ లాస్ అవుతాము అనేది కాన్సెప్ట్. ఓకే, అలా చేస్తున్న వాళ్ళు తగ్గుతారు కొంతమంది, కొంతమంది తగ్గరు. వై? సో దీంట్లో కొన్ని సినారియోస్ ఉంటాయి. సో ఇంతకుముందు చెప్పినట్టుగా స్లీప్ని అడ్రస్ చేయాలి. సెకండ్ థింగ్, కొంతమందికి న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఉంటాయి, అవి కరెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, D డెఫిషియన్సీ, అంటే డైరెక్ట్గా ఈ డెఫిషియన్సీస్ వల్ల వెయిట్ గెయిన్ అవుతుందని చెప్పట్లేదు. ఈ డెఫిషియన్సీస్ వలన చాలా వరకు మెటబాలిజంలో ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు వెయిట్ తగ్గలేకపోతారు, కాబట్టి న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ కరెక్ట్ చేయాలి. ఇంకొంతమందిలో స్లీప్ ఎందుకు కరెక్ట్ చేయాలి అన్నానంటే, వెన్ క్రానికల్గా స్లీప్, కొంతమందికి స్లీప్ షెడ్యూల్స్, స్లీప్ సైకిలే ఉండదు అసలు. ఇవాళ 9 అయితే రేపు 12, ఎల్లుండి 2 o'clock, మళ్ళీ మర్నాడు 10 p.m. అలా డిఫరెంట్ డిఫరెంట్ టైం స్కెడ్యూల్స్లో పడుకునేవాళ్ళు, క్రానికల్గా స్లీప్ డెఫిసిట్లో, తక్కువ స్లీప్లో ఉండే వాళ్ళకి జరిగే కొన్ని హార్మోనల్ చేంజెస్ గురించి చెప్తాను. మనకి మెలనిన్ అనేది చాలా ఇంపార్టెంట్. స్లీప్ వే అంటే మనం మెలకుండడము పడుకోవడము అనే ఒక బ్యాలెన్స్ని క్రియేట్ చేస్తుంది మెలటోనిన్. సో ఆ లెవెల్స్ పాడైపోతాయి స్లీప్ సైకిల్ లేన, కరెక్ట్గా షెడ్యూల్ చేసుకున్నప్పుడు. అది కాకుండా మనకి లెప్టిన్, రెలిన్ అనే రెండు హార్మోన్లు ఉంటాయి. వాటి పని ఏంటంటే తిన్నప్పుడు కడుపు నిండింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే లెప్టిన్ వలన. అలాగే రెలిన్ అనేది హంగర్ హార్మోన్. ఈ రెండు ఉంటాయి బాడీలో, వాటికి ఒక బ్యాలెన్స్ ఉంటుంది. ఈ స్లీప్ షెడ్యూల్ పోయినప్పుడు వాటిలో బ్యాలెన్స్ కూడా పోతుంది. పోయినప్పుడు లెప్టిన్ లెవెల్స్ తగ్గడము, సో తిన్నా కూడా కడుపు నిండిందని తెలియకపోవడం, ఇంకొన్ని రోజుల తర్వాత లెప్టిన్ రెసిస్టెన్స్ రావడం, అలాగే ఈటింగ్ బిహేవియర్స్ చేంజ్ అవ్వడం, క్రేవింగ్ ఫర్ మోర్ రిఫైన్డ్ ఫుడ్స్, క్రేవింగ్ ఫర్ అన్హెల్దీ ఫుడ్స్ అలాంటివి రావడం. సో ఈటింగ్ బిహేవియర్స్ చేంజ్ అవ్వడం, దీనివల్ల వెయిట్ గెయిన్ అవ్వడం ఇలాంటివి జరుగుతాయి. ఇవి కాకుండా స్లీప్తో కార్టిజాల్, ఇన్సులిన్ కూడా రిలేటెడ్ ఉంటుంది. సో అవన్నిటి వల్ల కూడా మెటబాలిజం ఇష్యూస్ వస్తాయి, మన ఫుడ్ ఎనర్జీగా ఎలా వాడుకుంటామనేవి చేంజ్ అయిపోతాయి. సో సింపుల్గా అనిపిస్తుంది స్లీప్ చాలా రిలేటెడ్ అని, కానీ న్యూమస్ దెబ్బతింటాయి కాబట్టి స్లీప్ కరెక్ట్గా పెట్టుకుంటే ఆల్ ఆఫ్ దిస్ హార్మోన్స్ ఫాల్ ఇన్ ప్లేస్.
సో దట్ ఈస్ అదర్ ఇంపార్టెంట్ థింగ్. కానీ చాలా మందికి నిద్రలేమి ఉన్న వాళ్ళ పర్సంటేజ్ రోజు రోజుకి ఎక్కువైపోతుంది. రీజన్స్ వాట్ ఎవర్ మేబీ ద రీజన్స్, స్ట్రెస్ ఫ్యామిలీ స్ట్రెస్ ఏదైనా అవ్వచ్చు, నిద్రలేమి ఎక్కువైపోతుంది. దానికి వాళ్ళు ఎక్స్టర్నల్గా ఓరల్గా టాబ్లెట్స్ తీసుకున్నారు. ఓరల్గా టాబ్లెట్స్ తీసుకుని నిద్రపోవడం వల్ల అంటే మీరు చెప్పిన మెకానిజం అంతా ప్రాపర్గా వర్కౌట్ అవుతుందా? లేకపోతే ఓరల్గా తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమందికి స్లీపింగ్ పిల్స్ పెట్టవలసి వస్తుంది. సో స్లీపింగ్ ఇష్యూస్ ఉన్నాయి అంటే కొంతమందికి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉండొచ్చు, అది అడ్రస్ చేయాలి. కొన్ని స్లీపింగ్ డిజార్డర్స్ ఉంటే అవి అడ్రస్ చేయాలి. అది కాకుండా మీ వర్క్ రిలేటెడ్ బిహేవియర్స్ వలన, లైఫ్ స్టైల్ వలన, మీ రిధమ్, సర్కేడియన్ రిధమ్ అంటాం కదా ఈ స్లీప్ వేక్ సైకిల్స్ని, అది దెబ్బతింటుంది అంటే అది అడ్రస్ చేసుకోవాలి. నేను ఒక కేస్ సినారియో చెప్తాను. నా దగ్గర ఒక క్లయింట్ వచ్చారు, ఆవిడ షిఫ్ట్ వర్క్ చేస్తారు, అంటే నైట్లో వర్క్ చేస్తారు, డేలో షీ హ్యాడ్ టు స్లీప్. తనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూ, ప్రెగ్నెంట్ అవ్వట్లేదు ఆవిడ. సో దానివల్ల హార్మోనల్ చేంజెస్, ప్రెగ్నెంట్ అవ్వట్లేదు. దెన్ తన హిస్టరీ అంతా తీసుకున్నాక నేను ఒకటి అడిగాను, నువ్వు ఏమైనా చేస్తావా నువ్వు ప్రెగ్నెంట్ అవ్వడానికి నేను చెప్తే అని అడిగాను. హౌ ఫార్ షీఈస్ రెడీ టు బికమ్ ప్రెగ్నెంట్, ఐ వాంట్ టు గివ్ మై 100% అని నేను అన్నాను. నీ లైఫ్ స్టైల్ ని సెట్ చేస్తే చాలా చేంజెస్ జరుగుతాయి, దెర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ యూ బికమింగ్ బెటర్ హెల్త్, బెటర్గా ఫీల్ అవుతావు నువ్వు. ఫస్ట్ థింగ్, ఐ యూ రెడీ టు డూ దోస్ చేంజెస్ అంటే ఎస్ అని. మరి దానికోసం నువ్వు ఇలాంటి వర్క్ చేయకూడదు, డే టైమ్ వర్క్ చేసుకోవాలి, నువ్వు కరెక్ట్గా పడుకోవాలి అన్నాను. సో బట్ షీ, అందరు చేయలేరు కానీ తను చేయగలిగింది. తను వర్క్ని చేంజ్ చేసుకొని రిక్వెస్ట్ పెట్టుకొని వాళ్ళ బాస్కి డే టైంలో ఏదో 9 to 5 జాబ్ లాంటిది చేసుకుంది. షీ స్టార్టెడ్ డూయింగ్ సమ్ లైఫ్ స్టైల్ చేంజెస్, గైడ్ చేసాము అంతే, ఎలా పడుకోవాలి, ఎలా తినాలి, కొంచెం ఫుడ్లో న్యూట్రిషన్లో చేంజెస్ చేసాము, స్లీప్ చేంజ్ చేసింది అండ్ వర్క్ కూడా చేంజ్ చేసుకుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ కేర్కి ఇంపార్టెన్స్ ఇచ్చింది. దెన్ ఇవన్నీ ఫాలో అయ్యి ఆవిడ కాస్త ఓవర్ వెయిట్గా ఉండేవాళ్ళు. ఫస్ట్ వెయిట్ తగ్గింది ఆవిడ, తర్వాత 2-3 సైకిల్స్ తర్వాత వెయిట్ తగ్గిన తర్వాత న్యాచురల్గా కన్సీవ్ అయింది. సో ఇదొక ఎగ్జాంపుల్, అంటే అందరికీ ఇలాగే జరుగుతుంది, అన్ని ఇన్ఫర్టిలిటీ కేసెస్కి ఇలాంటి సొల్యూషనే ఉంటుంది అని చెప్పట్లేదు. కొంతమందికి హార్మోనల్ రెగ్యులేషన్స్కి దే మే నీడ్ హార్మోనల్ పిల్స్ కూడా, డిపెండింగ్ ఆన్ ద కేస్ సినారియో, డిపెండింగ్ ఆన్ ద ఇండివిజువల్. కానీ హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు ఇఫ్ వీ కెన్ కరెక్ట్ దేర్ సర్కేడియన్ రిధమ్, సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే బ్రెయిన్లో మనకి సూప్రాకాస్మాటిక్ న్యూక్లియస్ అని ఉంటుంది, అదేంటంటే ఇన్ఛార్జ్ అనమాట. బ్రెయిన్లో ఒక క్లాక్ ఉంటుంది, మనకి ఎలా తెలుస్తుంది బాడీకి డే టైం లెగాలి, నైట్ టైం పడుకోవాలి అనేది. ఆ క్లాక్ మన బాడీ మెకానిజమ్స్ని అలైన్ చేసి ఈ టైంలో హార్మోన్స్ రిలీజ్ చేయాలి, ఈ టైంలో తక్కువ రిలీజ్ చేయాలి, ఈ టైంలో వేక్ఫుల్గా ఉంచాలి, ఈ టైంలో బాడీని పడుకోబెట్టాలి అనే ఒక మెకానిజం ఉంటుంది. సో ఇన్ని రోజులు మనకు ఆ బాడీ క్లాక్ ఉంటుందని తెలుసు. ఇప్పుడు న్యూ రీసెర్చ్ ఏంటంటే పెరిఫరల్గా లివర్, ప్యాన్క్రియాస్, కిడ్నీ వీటన్నిటికి కూడా వాటికి సెల్ఫ్ దేనికి దానికి క్లాక్స్ ఉంటాయి అని తెలిసింది, డైజెషన్కి కూడా. సో ఆ క్లాక్స్ దీని ఇన్ఫ్లుయెన్స్లో పనిచేస్తాయి. సో నైట్ టైం మనం పడుకున్నప్పుడు మన బాడీ కోర్ టెంపరేచర్ తగ్గాలి, అది బాడీ హార్ట్ రేట్ డ్రాప్ అవ్వాలి, రెండు అవ్వాలి. అయినప్పుడు మనం ఎక్కువ ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా మనం ఎన్ఆర్ఈఎం స్లీప్లో, డీప్ స్లీప్లో బాగా స్పెండ్ చేస్తాం. అందుకనే ఫుడ్ 2-3 hours బిఫోర్ యువర్ బెడ్ టైం తినాలి అంటాం. ఎందుకంటే హార్ట్ రేట్ తక్కువ తక్కువకి వెళ్ళిపోవాలి అంటే యువర్ డైజెస్టివ్ సిస్టమ్ షుడ్ ఫినిష్ డైజెషన్, అన్ని ఆర్గన్స్ వాటి పనులు అవి చేసేసి రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతే బాడీ నిజంగా రిలాక్స్ మోడ్లోకి వెళ్తుంది. కాబట్టి టెంపరేచర్ డ్రాప్ అవ్వాలి, హార్ట్ రేట్ డ్రాప్ అవ్వాలి. సో టెంపరేచర్ డ్రాప్ కొంతమందికి కొన్ని ఇష్యూస్ వలన డ్రాప్ అవ్వకపోవచ్చు. మన బెడ్ మ్యాట్రెస్ ఉంటుంది కదా, అది బాగా హీటెడ్గా వార్మ్గా ఉండడం, రూమ్ వార్మ్గా ఉండడం, వాటి వలన మనము కోర్ టెంపరేచర్ తగ్గదు. సో అవి ఇష్యూస్ సెట్ రైట్ చేసుకోవాలి. రూమ్ కూల్గా ఉంచుకోవడం, వెంటిలేషన్ బాగా ఆడేలాగా పెట్టుకోవడం, మ్యాట్రెస్ ఎక్కువ హీట్గా ఉంచకపోవడం, ఎక్కువ దుప్పట్లు కప్పేసుకొని వేడిగా పెట్టుకోకపోవడం, ఇలాంటివి చేసుకుంటే బాడీ రూమ్ కోల్డ్గా పెట్టుకొని కోర్ టెంపరేచర్ అప్పుడు తగ్గుతుంది. సో ఇలాంటి సింపుల్ చేంజెస్ చేసుకుంటే చాలా డిఫరెన్స్ వస్తుంది. సో మనం ఎక్స్టర్నల్గా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో వెయిట్ లాస్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్ ఫ్యాక్టర్ ఇప్పుడు గట్ హెల్త్. అర్థం కాని వాళ్ళకి ఏంటంటే మన పొట్టలో ఉన్న బ్యాక్టీరియా మెయింటైనింగ్ అంతేనా, అలా అయినా చెప్పచ్చు. సో గట్ హెల్త్ అనేది ఎలా డైరెక్ట్లీ అఫెక్టింగ్ స్కిన్ అండ్ వెయిట్ లాస్? ఓకే, సో గట్లో మనకి బ్యాక్టీరియా ఉంటాయి, ఫంగై ఉంటాయి, వైరసెస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. వీటిని గట్ మైక్రోబయోమ్ అంటారు.
ఇవి సర్టన్ లెవెల్స్లో ఉంటే మనకు బెనిఫిషియల్, దాని అవసరానికి మించి ఎక్కువగా ఉంటే అవి మనల్ని హామ్ చేస్తాయి. ఎక్కువ ఉంటే ఆ ఇంబ్యాలెన్స్లోకి వెళ్ళినప్పుడు గట్ మనం ఈ వర్డ్ యూజ్ చేస్తాం, గట్ డిస్బయోసిస్ అని. అయితే బ్యాలెన్స్లో ఉన్నప్పుడు గట్ మైక్రోబయోమ్ అది మనకి ఏం చేస్తుంది, డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. ఫుడ్ తినగానే అదంతటా అది ఊరికే ఎంజైమ్స్ వల్ల స్టమక్ వల్ల డైజెస్ట్ అవ్వట్లేదు, గట్ బ్యాక్టీరియా హెల్దీగా ఉంటే డైజెస్ట్ అవుతుంది. తిన్న ఫుడ్లో నుండి ఎనర్జీని తీసిపెడుతుంది మనకి, తినే ఫుడ్లో నుండి మనకి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అని తయారు చేసి పెడుతుంది, మనకి న్యూట్రియన్స్ కొన్ని అబ్జార్బ్ చేసి పెడుతుంది. అలాగే గట్ ఇంటిగ్రిటీ అంటే గట్ నీట్గా ఉండి గట్లో ఉన్న ఫుడ్ ప్రోడక్ట్స్ బ్లడ్లోకి వెళ్ళిపోకుండా సో గట్ లేయర్ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఇమ్యూనిటీని ఇస్తుంది. అలాగే మన బ్రెయిన్కి కావాల్సిన హ్యాపీ కెమికల్స్ డోపమిన్ సెరటోనిన్ అనేది ఒక 80% మన గట్లోనే తయారవుతుంది. అది తయారవడానికి గట్ బ్యాక్టీరియానే హెల్ప్ చేస్తుంది, అంటే అది క్వైట్గా ఉన్నట్టు ఉంటుంది కానీ మనకి ఇన్ని పనులు చేసి పెడుతుంది. అందుకే బటర్ఫ్లైస్ ఇన్ మై స్టమక్ అంటారా, యాంగ్షియస్ గా ఉన్నప్పుడు బటర్ఫ్లైస్ ఇన్ యువర్ స్టమక్. సో గట్ అండ్ బ్రెయిన్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్. అది ఒకటే కాదు, గట్ ఇస్ రిలేటెడ్ టు ఆల్ అదర్ థింగ్స్. సో బాడీలో ఇన్ఫ్లమేషన్ లేకుండా మనల్ని కూల్ డౌన్ చేసి పెడుతుంది, ఇవన్నీ చేస్తుంది. సో దాన్ని ఫీడ్ చేయడానికి ఆ గట్ బ్యాక్టీరియా హెల్దీగా ఉండాలంటే వాటికి సరైన ఫుడ్స్ మనం ఇవ్వాలి, వాటిని ప్రీబయోటిక్స్ అంటాం. సో ఈ ప్రీబయోటిక్స్ అనేవి వెజిటేబుల్స్లో ఉంటుంది, గ్రెయిన్స్లో ఉంటుంది, రైస్లో ఉంటుంది, బనానాస్లో ఉంటుంది, వీటన్నిటిలో ఆనియన్స్లో ఉంటుంది, ఆకుకూరలు. సో ఈ ప్రీబయోటిక్స్ అన్నీ ఇచ్చినప్పుడు వాటికి ఫుడ్ లాగనమాట, వాటిని డిస్ట్రాయ్ చేయకుండా కూడా ఉండాలి, ఆ ఇంబ్యాలెన్స్ చేయకుండా ఉండాలి. ఆ ఇంబ్యాలెన్స్ ఎందుకు అవుతున్నాయి ఈ మధ్య ఎక్కువ శాతం, షుగర్ వల్ల. షుగర్ ఇస్ నాట్ వెరీ గుడ్ ఫర్ దెమ్ షుగర్ వల్ల. రిఫైన్డ్ ఫుడ్స్, ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్, బాగా నూనెలో వేయించిన పదార్థాలు, కొన్నిసార్లు వీట్, గ్లూటెన్. ఇప్పుడు జెనెటికలీ మోడిఫైడ్ వీట్ ఏదైతే ఉందో ఆ మోడిఫైడ్ వీట్లో గ్లూటెన్ కంటెంట్, గ్లైడిన్ కంటెంట్ పెరిగి అది అన్సూటబుల్గా తయారవుతుంది మనకి దానివల్ల. సో ఈ వీటి వలన ఇవి ఎక్కువ కన్స్యూమ్ చేయడం వల్ల ఇంబ్యాలెన్స్లోకి వెళ్తుంది. అయితే మరి ఇట్లా ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు ఒక ప్రోబయోటిక్ వేసుకుంటే సరిపోతుందా అని అందరు అడుగుతారు. అంత సింపుల్గా ఉంటే బాగుండును, ఎందుకంటే మనకు ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి. ఒక సింగిల్ ప్రోబయోటిక్ కొంతమందికి పనిచేస్తుంది, కొంతమందికి పనిచేయదు. ఎందుకు అంటే చాలా రకాలు ఉంటాయి. దానిలో కామన్గా ఇంపార్టెంట్గా ఒక 4-5 చెప్తాను. లాక్టోబాసిల్లస్ అంటాం, అది చాలా వరకు మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు, గట్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం వేసుకుంటాం. సో వెంటనే అది ఇమ్యూనిటీ ప్రొవైడ్ చేస్తుంది, గట్ ఇంటిగ్రిటీ అన్నాం కదా, గట్ లేయర్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే బైఫిడో బ్యాక్టీరియం అంటాం, తినే ఫుడ్లో నుండి ఎనర్జీ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది బైఫిడో బ్యాక్ట్రాయిడ్స్ అంటాం, అవి మనం తినే ఫుడ్లో నుండి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఇంతకు చెప్పాను కదా, అవి తయారు చేస్తుంది. వాటి పని ఏంటి, బాడీలో ఇన్ఫ్లమేషన్ తక్కువ చేసి కామ్ డౌన్ చేసి మన బ్లడ్ వెజల్స్ని హెల్దీగా పెడుతుంది. ఓకే, అది ఇంకోటి ఆకర్మెన్సియా అంటాం. ఆకర్మెన్సియా ఏం చేస్తుంది, మన మెటబాలిజంని, మన గ్లూకోజ్ రెగ్యులేషన్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇంకోటి ఫికాలీ బ్యాక్టీరియం ప్రోటీన్స్ అంటాం, అది కూడా మన ఫ్యాట్ మెటబాలిజంని కరెక్ట్గా పెడుతుంది, గట్ ఎపిథీలియంని హెల్దీగా ఉంచుతుంది. ఇలా నేను కొన్నే చెప్పాను, అలా చాలా ఉంటాయి. సో ఈ 4-5 థింగ్స్కి, సో 4-5 డిఫరెంట్ థింగ్స్ చెప్పాను కాబట్టి అందరికి ఒకటే రకమైన ప్రోబయోటిక్ సూట్ అవ్వకపోవచ్చు. సో గట్ని రీసెట్ చేయాలి అంటే సింపుల్గా ఒక పిల్ల వేసుకుంటే సరిపోదు, దానికి కావాల్సిన ఫుడ్ ఇవ్వాలి, అవసరం లేని ఫుడ్ తీసేయాలి, గట్ హీల్ అవ్వటానికి కావాల్సిన వేరే న్యూట్రాసిటికల్స్ కానీ అది ఇవ్వాలి, వాటికి కావాల్సిన ఎన్వైరన్మెంట్ని ప్రొవైడ్ చేయాలి. సో ఇవి చేసినప్పుడు మనం గట్ని రీబ్యాలెన్స్ చేసుకోవచ్చు. గట్ హెల్దీగా లేదు అనడానికి నేను విన్నది, బట్ యూ టెల్ మీ హౌ ఫార్ దిస్, గట్ ప్రాపర్గా లేదు, గట్ హెల్త్ ప్రాపర్గా లేదు అనడానికి మెయిన్ మెడపాటు నల్లగైపోద్ది, చీక్స్ నల్లగైపోతాయి, ఫోర్ హెడ్ నల్లగైపోద్ది అంట. ఇస్ దట్ ట్రూ? గట్ హెల్త్ రిఫ్లెక్టింగ్ ఆల్ దిస్? కొన్నిసార్లు అకాంథోసిస్ నిగ్రిసెన్స్ అంటాం, అది నెక్ చుట్టూత నల్లగా వస్తుంది, అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండే వాళ్ళకి, లేదా షుగర్ బార్డర్ లైన్ ఉండే వాళ్ళకి. గట్ ఇష్యూస్ తో మీరు చెప్పింది ఒకటి కరెక్ట్, స్కిన్ ఇష్యూస్ ఎక్కువ చూస్తాం, స్కిన్ పిగ్మెంటేషన్స్, కొన్నిసార్లు ఎగ్జిమా ఇలాంటివి ఎక్కువ చూస్తూ ఉంటాం. సో డెఫినెట్లీ స్కిన్ ఇష్యూస్ చూస్తాం. ఇంకా డైజెస్టివ్ ఇష్యూస్ అయితే చాలా చూస్తాం, బ్లోటింగ్, ఇండైజెషన్, తిన్న వెంటనే మోషన్కి వెళ్ళిపోవాలనిపించడం ఇలాంటివన్నీ. ఇది కాకుండా కొన్నిసార్లు జాయింట్ ఇష్యూస్ కూడా చూస్తాం, కొన్నిసార్లు స్టిఫ్నెస్ అనిపించడం జాయింట్స్లో ఇలాంటివి, మూడ్ డిస్టర్బెన్సెస్, యాంగ్జైటీగా, డిప్రెస్డ్గా అనిపించడం. నేను డిప్రెషన్ గురించి చెప్పట్లేదు, డిప్రెస్డ్ మూడ్ గురించి చెప్తున్నాను, అలా అనిపించడం, మూడ్ డిస్టర్బెన్సెస్ ఇలాంటివి కూడా ఉంటాయి. సో గట్ హెల్త్ బాగాలేదని చెప్పడానికి ఇలా వేరే వేరే సింప్టమ్స్ ఉండొచ్చు. ఇంకొకటి మెయిన్ అపోహ ఏంటి అంటే గట్ హెల్త్ అనేది లావుగా ఉన్న వాళ్ళకి బాగుండదు, సన్నగా ఉన్న వాళ్ళకి, నాజుగ్గున్న వాళ్ళకి గట్ హెల్త్ బాగానే ఉంటుంది అన్నది
అంటే మెయిన్లీ ఫుడ్ తీసుకొని ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల బ్యాక్టీరియా వాళ్ళకే వస్తుంది అనుకుంటారు. ఇది ట్రూనా? కాదు, సన్నగా ఉన్న వాళ్ళు హెల్దీగా ఉన్నారని ఎలా చెప్తాం? కాబట్టి సన్నగా ఉంటే హెల్దీగా ఉన్నట్టేం కాదు. సన్నగా ఉన్నారంటే స్కిన్ కింద కొవ్వు లేదని, సబ్క్యూటేనియస్ ఫ్యాట్ తక్కువగా ఉందని, అంతేగాని విజరల్ ఫ్యాట్ తక్కువ ఉందని కాదు. విజరల్ ఫ్యాట్ కనిపించదు కదా సన్నగా ఉంటే, అది లోపల పొట్టలో మన లివర్ చుట్టూ ఆర్గన్స్ చుట్టూ ఉంటుంది. సో సన్నగా ఉన్నా లావుగా ఉన్నా విజరల్ ఫ్యాట్ ఉంటే అది హెల్దీ కాదు. సో సన్నగా ఉండి అన్హెల్దీ ఉండొచ్చు, లావుగా ఉండి హెల్దీ కూడా ఉండొచ్చు. మేబీ లావుగా ఉన్న వాళ్ళకి స్కిన్ కింద సబ్క్యూటేనియస్ ఫ్యాటే ఉండి ఉండొచ్చు, వాళ్ళకి విజరల్ ఫ్యాట్ తక్కువ ఉండి ఉండొచ్చు. సో విజరల్ ఫ్యాట్ని ఎలా అసెస్ చేస్తాం? మెజర్మెంట్స్ చేసుకోవచ్చు, స్కాన్స్ చేసుకోవచ్చు, ఇమేజింగ్ చేసుకోవచ్చు. మెజర్మెంట్ చేసుకుంటే వేస్ట్ టు హిప్ రేషియో ఉంటాం, నడుము భాగం తోటి భాగం మెజర్ చేసినప్పుడు మెన్లో అయితే లెస్ దాన్ 0.9, విమెన్లో అయితే లెస్ దాన్ 0.85 ఉంది. అంటే ఇండైరెక్ట్గా చెప్పడం సుమారు, లేదు పక్కాగా తెలియాలి అంటే మనకు డెక్సా స్కాన్ ఇలాంటివి చేసినప్పుడు ఫ్యాట్ మాస్ ఎంత ఉంది బాడీలో, విజరల్ ఫ్యాట్ ఎంత ఉంది, మజిల్ మాస్ ఎంత ఉంది తెలుస్తుంది. సన్నగా ఉన్నాను కదా అని చెప్పి ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ తినేసి నేను లావు అవ్వాలి అనుకోవాల్సిన అవసరం లేదు. లేదు, వాళ్ళకి గ్యారంటీ లేదు, వీళ్ళకి గ్యారంటీ. ఇప్పుడు టాక్సిన్స్ అని వింటుంటాం, టాక్సిన్స్ వల్ల మన హెల్త్ పాడవుతుందా, వెయిట్ గెయిన్ అవుతాం ఎన్వైరన్మెంటల్ టాక్సిన్స్ తోటి? ఎన్వైరన్మెంటల్ టాక్సిన్స్ ఫస్ట్ బాడీలోకి ఎలా వస్తాయి? ఒకటి మనం పీల్చే గాలి ద్వారా రావచ్చు, లేదంటే మనం తీసుకునే ఫుడ్ వాటర్ కంటామినేట్ అయితే రావచ్చు, లేదంటే మనం తీసుకునే వెజిటబుల్స్లో సాయిల్ కంటామినేట్ అయినా రావచ్చు, లేకపోతే మనం స్కిన్కి తలకి జుట్టుకి పెట్టుకునే వాటి వల్ల ఒంట్లోకి రావచ్చు. ఓకే, సో వీటిలో కొన్ని నేమ్స్ చెప్తాను, చాలా ఉంటాయి. సల్ఫేట్, పారాబెన్స్. సల్ఫేట్ అంటే చాలా వరకు షాంపూల్లో ఉంటుంది, టాలెట్. అందుకే ఈ మధ్య కొన్ని షాంపూస్ లో దిస్ ఇస్ సల్ఫేట్ ఫ్రీ షాంపూ, దిస్ ప్లాస్టిక్ ఇస్ పారాబెన్ ఫ్రీ అని ఎందుకు చూస్తాము అంటే ఆ టాక్సిక్ కంటెంట్ మా ప్రోడక్ట్ లో తక్కువ ఉంది అని చెప్పడం. సో ఇలాంటివి అసలు ఎందుకు టాక్సిక్ బాడీలోకి వెళ్ళి ఏం చేస్తాయి అంటే హార్మోనల్ బ్యాలెన్స్ ని ఎఫెక్ట్ చేస్తాయి. కొన్ని ఏమో ఎండోక్రైన్ డిస్టర్బింగ్ కెమికల్స్ అంటాము, అవి హార్మోన్ లాగా పనిచేసి బాడీలో హార్మోన్స్ ని రెగ్యులేషన్ కి డిస్టర్బ్ చేస్తాయి. కొన్నిసార్లు హార్మోన్స్ కూర్చునే రిసెప్టర్స్ పైన ఈ ప్రోడక్ట్స్ వెళ్ళి కూర్చుంటాయి. సో హార్మోన్స్ ని పని చేయకుండా ఆపడము, లేకపోతే స్కిన్ లో నుండి వెన్ యూఆర్ అప్లైయింగ్ ఆన్ ద స్కిన్ ప్రోడక్ట్స్, మేకప్ ప్రోడక్ట్స్. అందుకని కుదిరినంత వరకు ఆర్గానిక్ వెజిటబుల్స్, ఆర్గానిక్ ఫుడ్స్, మేకప్ కాస్మెటిక్స్ ఆర్గానిక్ గా ఉండడము, ఈ పారాబెన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ, అలాగే ట్రైక్లోసాన్ అంటాము, ఇలాంటివి లేకుండా ప్రోడక్ట్స్ యూస్ చేసుకోవడం బెటర్. ఇంతకు ముందు రోజుల్లో ఇవన్నీ ఉండేవి కాదు కదా, ఇప్పుడు ది అమౌంట్ ఆఫ్ టాక్సిక్ ప్రోడక్ట్స్ మన చుట్టూ పెరిగిపోయాయి. చాలా మంది అనుకునేది ఏంటంటే షాంపూ జస్ట్ ఎంత ఒక 2 మినిట్స్ నా తల మీద ఉంటుంది, నీళ్ళు పోసుకుంటానో వెళ్ళిపోతుంది, ఆ సల్ఫేట్ నన్నే ఎఫెక్ట్ చేస్తుంది అనుకుంటారు కదా. సో ఇట్ విల్ డిస్టర్బ్డ్ హార్మోన్స్ ఇవన్నీ కూడా. అండ్ అది ఎలా వెయిట్ గెయిన్ కి దారితీస్తుంది? సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు పారాబెన్స్ కానీ టాలెట్స్ కానీ ఇవి ఉంటాయి కదా, ఇవి హార్మోన్ రిసెప్టర్స్ పైన కానీ యాక్ట్ చేయడం కానీ, లేకపోతే రెగ్యులర్ హార్మోన్స్ లాగా కనిపించడం కానీ, అలా చేసి రెగ్యులర్గా మన హార్మోన్స్ పనిచేయడం అనేది బ్యాలెన్స్ పోతుంది. అది పోవడం వల్ల మనకి హార్మోన్స్ మెటబోలైజ్ అవుతాయి, అంటే బాడీలో నుండి ఎలిమినేట్ అవ్వడానికి వాటికి ఒక వే ఉంటుంది, లివర్ నుండి ఎలిమినేట్ అవ్వడం కానీ, డీటాక్స్ఫై అవ్వడం కానీ అలా జరుగుతుంది. సో ఈ టాక్సిన్స్ ఏం చేస్తాయి, ఆ మెటబాలిజంని ఎఫెక్ట్ చేస్తాయి. సో అవి ఆ హార్మోన్స్ మెటబోలైజ్ అవ్వకపోవడము, అన్నెసెసరీగా వేరే ఫామ్లో ఉండడము. సో ఈస్ట్రోజన్లో E1, E2, E3 అని 3 రకాలు ఉంటాయి. E3 లీస్ట్ డేంజరస్, 3 ఒక బ్యాలెన్స్లో ఉంటాయి. E2 చాలా ఎక్సెస్ అయిపోతే మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్నెసెసరీ ప్లేసెస్లో ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ అవ్వడము, కొవ్వు డిపాజిట్ అవ్వడము, లేదా బ్రెస్ట్లో సిస్టులు రావడము ఇలాంటివి. సో ఈ మెటబాలిజం దెబ్బతింటుంది కదా ఈ టాక్సిన్స్ వలన. సో దానివల్ల నార్మల్ హార్మోన్ లెవెల్స్ ఎఫెక్ట్ అవుతాయి, నార్మల్గా హార్మోన్స్ ఎలిమినేట్ అయ్యే విధంగా ఎలిమినేట్ అవ్వవు, అన్నెసెసరీగా ఎక్కువ అక్యుములేట్ అయిపోతాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తాం. సో అందుకనే వీటికి పేరు ఎండోక్రైన్ డిస్టర్బింగ్ కెమికల్స్ అని వచ్చింది. ఎండోక్రైన్ అంటే హార్మోన్, హార్మోన్స్ తయారు చేసే గ్లాండ్స్. సో ఎండోక్రైన్ డిస్టర్బింగ్ కెమికల్స్ గా వీటికి పేరు వచ్చింది అందుకని. ఫైనల్లీ మనం అంటే ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అడ్రస్ చేయాలన్నమాట, ఎవరికి లేదు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓఎస్, పీసీఓడి
అసలు దీనికి సొల్యూషన్ కూడా లేదు. అందరూ దాన్ని ఇంకా యాక్సెప్ట్ చేసేసారే లైఫ్లో విమెన్ అందరూ. అసలు ఎలా అంటే వాళ్ళు ఎలా దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు, లేకపోతే ముందే ఏమైనా కనుక్కోవచ్చా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది? సో పీసీఓఎస్ అని తెలియాలి అంటే, ఎస్పెషల్లీ ఇప్పుడు పీసీఓఎస్ గురించి అడిగారు కాబట్టి, ఓవరీస్లలో సిస్ట్లు ఉండాలి, అవి స్కాన్ ద్వారా తెలుస్తుంది. బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు టెస్టోస్టెరోన్ హార్మోన్ ఎక్కువగా ఉండడం అదొకటి. ఇంకోటి బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం, అంటే మనం తిన్న ఫుడ్ ఎనర్జీగా సరిగ్గా కన్వర్ట్ అవ్వకపోవడం, బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ కొంచెం ఇన్సులిన్ లెవెల్స్ ఎలివేట్ అవ్వడము ఇలాంటివి. సో ఈ మూడు థింగ్స్ ఉన్నప్పుడు పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం. ఇది కొంచెం ఎక్కువ చూస్తాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్ చాలామందికి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసినప్పుడు చాలామందికి తగ్గిపోతాయి, రివర్స్ అవుతాయి. ఇంతకుముందు మనం మాట్లాడిన చేంజెస్. కానీ కొంతమందికి మటుకు హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీస్ ఇవ్వాల్సి వస్తుంది. ఏంటి అంటే, వాట్ ఈస్ ఇట్ యాక్చువల్లీ? పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉన్నప్పుడు ఓవులేషన్ అనేది, అంటే మనకి 10-14 డేస్ మధ్యలో ఓవమ్ రిలీజ్ అవ్వాలి కదా, ఆ ఓవమ్ అనేది సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడము, పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడము, దానివల్ల ప్రెగ్నెన్సీ అవ్వకపోవడం ఇవి జరుగుతాయి. సో ఓవమ్ టైంకి రిలీజ్ అవ్వాలి అంటే హార్మోన్స్ కరెక్ట్గా పనిచేయాలి. సో వీళ్ళకి ఆ ఓవమ్ రిలీజ్ అవ్వని వాళ్ళకి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళకి కొంతమందికి ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. ప్రతిసారి ఓన్లీ లైఫ్ స్టైల్ చేంజెసే చేసుకుంటాను, నేను డాక్టర్ దగ్గరకు వెళ్ళను అని అనడానికి లేదు. సో పీసీఓఎస్ సస్పెక్ట్ చేస్తుంటే మీకు ఇలాంటి సింప్టమ్స్ ఉంటే, లైక్ రెగ్యులర్గా సైకిల్స్ రావట్లేదు, లేదు ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నారు కానీ అవ్వట్లేదు, ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు మీ గైనకాలజిస్ట్ని, ఎండోక్రైనాలజిస్ట్ని కలవడం చాలా ఇంపార్టెంట్. మొత్తం లైఫ్ స్టైల్ చేంజెస్తోనే అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ వస్తుందని ఉండదు. 50% ఆఫ్ ద టైమ్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది, కానీ అడిషనల్ కొంచెం పర్సంటేజ్ ఏదైతే హెల్ప్ కావాలో, ఎక్స్టర్నల్గా థెరపీస్ తీసుకోవాలో అవి తీసుకోవాల్సి వస్తుంది. న్యూట్రిజెనోమిక్స్ అంటే ఏంటి, ఈ రోల్ ఏంటి విమెన్ హెల్త్లో? న్యూట్రిజెనోమిక్స్ అంటే మన డిఎన్ఏ అనలైజ్ చేసినప్పుడు అది మన ఫుడ్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మన బాడీలో ఎంజైమ్స్ సఫిషియెంట్గా ఉన్నాయా లేదా, మనకి పర్టికులర్ న్యూట్రియన్ డెఫిషియన్సీస్కి మనం ఏమైనా ఎక్కువ రిస్క్లో ఉన్నామా, ఎక్కువ డిసీజ్ రిస్క్ ఏమైనా ఉందా, ఎటువంటి మెడిసిన్స్ ఎక్కువగా పనిచేస్తాయి, ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి కొన్ని ఎంజైమ్స్ కరెక్ట్ అడిక్వేట్ లెవెల్స్లో ప్రొడ్యూస్ అవ్వవు బికాస్ ఆఫ్ ద జీన్ మోడిఫికేషన్ వల్ల. ఎస్ఎన్పి అనే వర్డ్ ఒకటి యూజ్ చేస్తాం, న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజం అని, సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజం అంటే జీన్స్లో కొన్ని తరహా మార్పులు జరిగినప్పుడు ఎంజైమ్ ఉండాల్సినంత లెవెల్లో లేకపోవడం, ఇన్సఫిషియెంట్ లెవెల్స్లో ఉండడము, డిక్రీజ్ లెవెల్స్లో ఉండడం ద్వారా కొన్ని న్యూట్రియన్స్ కరెక్ట్గా ప్రొడ్యూస్ అవ్వవు, కొన్ని న్యూట్రియన్స్ లెవెల్స్ కరెక్ట్గా ఉండవు. సో అలాంటి వాటికి కొంచెం న్యూట్రిషన్ ఫుడ్ ద్వారా కానీ, సప్లిమెంట్ ద్వారా కానీ వాళ్ళకి స్పెషల్గా ఎక్కువ కాలం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. సో ఇలాంటి ఒక డిఫరెన్స్ జెనెటిక్గా తెలుసుకోవడం మనం న్యూట్రిజెనోమిక్స్ అంటాం, అంటే ఎఫెక్ట్ ఆఫ్ జీన్స్ ఆన్ ఫుడ్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్ ఆన్ జీన్స్. సో ఇది విమెన్లోనే కాదు, మెన్లో కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు కొంతమందికి చూస్తే బయోటిన్ ప్రొడ్యూస్ అయ్యే ఎంజైమ్స్ కొంతమందికి తక్కువగా ఉంటాయి. సో వాళ్ళకి బయోటిన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ లేకపోతే కొన్నిసార్లు సప్లిమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. సో అలాగా న్యూట్రియన్స్ మన బాడీలో తక్కువగా ఉంటున్నాయి అంటే వాటికి జెనెటిక్ కాజ్ ఏమైనా ఉందా, జెనెటికల్లీ డిఎన్ఏలో చేంజెస్ ఏమైనా ఉండి అవి కరెక్ట్ తరహాలు యాక్టివేట్ అవ్వట్లేదా, ప్రొడ్యూస్ అవ్వట్లేదా అనేది తెలిసినప్పుడు మనం వాళ్ళకి గైడెడ్ న్యూట్రిషన్ ఇవ్వగలుగుతాం. దీన్ని న్యూట్రిజెనోమిక్స్ అంటాం. ఈవంతా రీసెంట్గా చాలామంది సెలబ్రిటీస్ దీన్ని ఆప్ చేసుకోవడం చూశాను. మీరు చెప్పండి హౌ ఫార్, అంటే ఇది అందరికి సూటబుల్ కదండి, డైరెక్ట్ న్యూట్రి సప్లిమెంట్స్ లేకపోతే వైటమిన్ సప్లిమెంట్స్ డైరెక్ట్ సలైన్ లాగా ఎక్కించేసుకోవడం అది అందరికీ సూటబుల్? ఇస్ దట్ సేఫ్? ఐవి న్యూట్రిషన్ ఇస్తున్నప్పుడు వాళ్ళకి డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా అవి తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటి, వాట్ ఈస్ ద గోల్, ఎందుకు తీసుకుంటున్నారు, టు ఇంప్రూవ్ సర్టెన్ థింగ్స్. సో గోల్ ఏంటి, న్యూట్రిషన్ మీకు ఇంబ్యాలెన్స్డ్గా ఉందా, ఆర్ యు ఆర్ అనేబుల్ టు గెట్ దట్ టు ఓరల్ వైటమిన్స్. కొన్నిసార్లు డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు ఓరల్ వైటమిన్స్ సూటబుల్గా లేదు, గట్ హెల్త్ సరిగ్గా లేదు, అబ్జార్ప్షన్ సరిగ్గా లేదు, లేకపోతే చాలా డెఫిషియెంట్గా ఉంది, ఇమీడియట్గా కరెక్ట్ అయిపోవాలి, చాలా టైం దీని మీద వేస్ట్ చేసుకోవడానికి లేదు, ఇలాంటి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద ఐవి న్యూట్రిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఐవి న్యూట్రిషన్లో చాలా న్యూట్రియన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, డిపెండింగ్ ఆన్ ద నీడ్, వాట్ ఈస్ ద నీడ్ అన్న దాన్ని బట్టి మనం ఆ పర్టికులర్ వైటమిన్స్ ఆర్ న్యూట్రియన్స్ చూస్ చేస్తాం. ఓకే. సో అందరికీ ఒకటే సూటబుల్లా అంటే మే నాట్ బి. సో కొంచెం చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది.
సో ఏదైనా దాని కన్సర్న్ డాక్టర్ని అంటే కన్సల్ట్ చేసి తీసుకోవాలి. నార్మల్ చాలా చోట్ల చూసేస్తున్నాము, అంటే డాక్టర్స్ ద్వారా కాకుండా సప్లిమెంట్స్ పెట్టేయడం, దే షుడ్ గో కదా డాక్టర్ని కలిసి అసలు కాజ్ ఏంటి, ప్రాబ్లం ఏంటి, టెస్ట్ చేసుకొని చూసుకొని దెన్ తీసుకుంటే సేఫ్. యా, దానివల్ల మళ్ళీ ఇంకా ఏ ఎఫెక్ట్స్ రాకుండా, సైడ్ ఎఫెక్ట్స్. ఇట్స్ గ్రేట్ టాకింగ్ టు సమత గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇట్స్ అంటే ఎప్పుడు మాట్లాడినా మీతో ఇట్స్ కొన్ని మీరు చెప్తుంటే ఐ ఓపెనింగ్లా ఉంటాయి అనమాట, చిన్న చిన్న జాగ్రత్తలే. బట్ మన వ్యూయర్స్ కూడా లాస్ట్ టైం లాగా ఇప్పుడు కూడా చూసి పాటిస్తే నో ఫస్ట్ హెల్త్ సరిగ్గా ఉంటే అదే యూనో రిచ్ అన్నట్టు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అగైన్. థ్యాంక్ యూ.